हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल पद्दूस रेसिपी। नेन मीकु कारपूस एला चेयालो चूपिस्तानु। फ्रेंड्स, कारपूसनी ना स्टाइल क्रिस्पीगा क्रंचीगा चेसी चूपिस्तानु, चाला टेस्टीगा उंटुंदी। सो प्रोसेस लोकी वेल्दाम। मुंदुगा नेनु इक्कड ओक मिक्सिंग बाउल तीसुकोनी दांट्लो हाफ कप वाटर नी पोसुकोवाले, हाफ स्पून साल्ट नी, वन स्पून कारम, पाव स्पून पसुपुनी वेसी, ओक हाफ स्पून ओमनी कोंचेम वेडी चेसी इला हैंड्स तो क्रश चेसी ऐड चेसुकोवाले। इप्पुडु अन्नी इला वाटर लो हैंड तो मिक्स चेस्ते बागा मिक्स अवुतायी। इला मिक्स चेसिन तर्वात दींट्लो 2 कप्स बेसन नी अंटे शनगपिंडिनी ऐड चेसुकोवाले। नेक्स्ट पाव कप राइस फ्लोर अंटे बिह्यम पिंडी वेसुकोवाले। इप्पुडु पिंडिनी कलुपुकोवाले, पिंडिनी कोंचेम सॉफ्ट गाने कलुपुकोवाले। इला कलुपुकुन्न तर्वात 2 स्पून्स ऑयल वेसुकोनी सॉफ्ट गा चेसुकोवाले। फ्रेंड्स, 2 कप्स शनगपिंडिकी पाव कप बिह्यम पिंडिनी तीसुकोवाले। बिह्यम पिंडिनी ऐड चेस्ते कारपूस क्रिस्पीगा अवुतुंदी। पिंडी ई कन्सिस्टेंसीलो कलुपुकोवाले। नेक्स्ट इप्पुडु पूस मशीन नी तीसुकोवाली। फ्रेंड्स, ई मशीन लो 3 पूस बिल्ललु उंटाई, नेनु इक्कड मीडियम साइज नी तीसुकुन्नानु। नेक्स्ट इप्पुडु दीनिकी ऑयल नी अप्लाई चेसुकोवाली। इला ऑयल अप्लाई चेस्ते पिंडि दीनिकी अतुक्कोकुंडा उंटुंदि। इप्पुडु ఈ పూస బిల్లని ఈ మెషిన్ లో పెట్టి పిండిని పెట్టుకోవాలి। దీంట్లో ఎంత పిండి పడుతుందో అంత పిండిని పెట్టుకొని మూత పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ ని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ ని లో చేసి పూసని డైరెక్ట్ గా ఆయిల్ లోనే వేసుకోవాలి। చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి, లేకపోతే తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి పిండి ఉంటుంది। 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలాగే అన్నీ చేసుకోవాలి। ఫ్రెండ్స్, మీరు పూసని డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేటప్పుడు ఫ్లేమ్ ని లో లోనే పెట్టుకోవాలి, లేకపోతే చేతికి వేడి తగులుతుంది। చూడండి ఫ్రెండ్స్, మన కారపూస ఎంత బాగా వచ్చిందో। ఫ్రెండ్స్, ఒకవేళ మీకు డైరెక్ట్ గా ఆయిల్ లో పూస వేయడం రిస్క్ అనిపిస్తే ఇలాంటి ఒక స్పూన్ ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి దానిపైన పూసని చేసి ఇలా ఆయిల్ లో డ్రాప్ చేయాలి। మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, మన క్రిస్పీ అండ్ క్రంచీ కారపూస రెడీ। చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా ఉందో। మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి। ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్। బై ఫ్రెండ్స్, టేక్ కేర్।